రాకింగ్ స్టార్ యష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన కేజీఎఫ్ టు సందడి మొదలైంది దీనికి ముందు భాగం నాలుగేళ్ల ముందు రిలీజ్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కన్నడ సినిమా చరిత్రలో ఎవరు ఊహించని రేంజ్ కు చేరుకోగా పాన్ ఇండియా రేంజ్ లో దక్షిణాది సినిమా సత్తాను బాహుబలి తర్వాత చాటిన సినిమాగా నిలిచింది మాస్ యూత్ ని ఆకట్టుకునేలా ప్రశాంత్ సినిమాను తెరకెక్కించడం దానికి తోడు యష్ నటనతో అసలు కేజీఎఫ్ టు ఎలా ఉండబోతుందా అనే అంచనాలు ఆకాశాన్నంటాయి అంచనాలను ముందుగానే పసిగట్టిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అందుకు తగ్గట్టుగానే సినిమాను భారీగా నిర్మించింది పార్ట్ వన్ లో లేని సంజయ్ దత్ రవీణ టండన్ ప్రకాష్ రాజ్ రావు రమేష్ వంటి స్టార్స్ ని సినిమాలోకి తీసుకొచ్చింది అంచనాలను మించే ఖర్చు పెట్టారు అయితే కరోనా కారణంగా కేజీఎఫ్ టూ రాక ఆలస్యమైంది ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇండియాలోనే అత్యధికంగా చూసిన రికార్డులు క్రియేట్ చేశాయంటే సినిమాపై ఉన్న అంచనాలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు ఆ రోజు రానే వచ్చేసింది ఓవర్సీస్లో కేజీఎఫ్ చాప్టర్ టూ చూసిన వారందరూ ట్వీట్ చేస్తున్నారు సినిమా అద్భుతంగా ఉందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు ఫస్ట్ లో హీరో ఇంట్రడక్షన్ ఇంటర్వెల్ సీన్స్ అయితే గూజ్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని రవి బసూర్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్లో సినిమాను నిలబెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ప్రారంభం నుంచే సన్నివేశాలను ప్రేక్షకులకు ఓ హై కలిగించేలా డిజైన్ చేశారని హీరో మాస్ ఎలివేషన్ సీన్స్ అద్భుతం అని ఆడియన్స్ అంటున్నారు సినిమాలో మాస్ సీన్స్ యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్స్ మదర్ సెంటిమెంట్ వంటి అంశాలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ చేస్తూ పక్కగా కేజీఎఫ్ టూను సిద్ధం చేశాడని కమెంట్స్ పెడుతున్నారు రేంజ్ రేంజ్లోనే కాదు ఓవర్సీస్లోను రాఖీ బాయ్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తాను చూపిస్తున్నారు